గురుగారు ఏంట్రా ఒక్కసారి చూడండి ఆ హైదరాబాద్ నుంచి పార్పే వచ్చిన ప్రేమికులు వెళ్ళనేమో ఫోన్ కొట్టేమంటారా తప్పైతే వాళ్ళు మనల్ని కొట్టేస్తారు కంగారు పడకు కన్ఫర్మ్ చేసుకో ఏమండి ఇక్కడ విజయవాడలు దారేటండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి సార్ ఫోన్ కొట్టేమంటారా ఇక్కడి నుంచి విజయవాడకి రోజు ఏ ఫెసిలిటీస్లు పోనీ ఉండటానికి ఏదైనా హోటల్ ఉందండి ఉండటానికి హోటల్ ఉండదో తినడానికి తిండి ఉండదు మరి మీరు ఎలా ఉన్నారు నేను చెప్పేది అవుటర్స్కి ఏవి లేవంటారు సెల్ ఫోన్ ఉంది నీళ్ళు లేని ఊళ్ళో కూడా నెట్వర్క్ ఉంటుంది దట్ ఇస్ ఇండియా నీకు సైకాలజీ తెలుసా ఇండియన్ తినకుండా బతకాలి కానీ మాట్లాడకుండా బతకలేడు మీలాగా బాకెన్ పెట్టరే కానీ నా దగ్గర లవ్ హౌస్ ఉంది ప్రేమికులు పారిపోయి వచ్చిన వాళ్ళకి మాత్రమే షెల్టర్ ఇస్తాను మీకెందుకంటే అది దోల దోల కాదు పారిపోయి వచ్చిన ప్రేమికులకు షెల్టర్ ఇవ్వడం నా హాబీ అమ్మాయి మొహం చూస్తుంటే లక్ష్మీదేవిలా ఉంది పేరు లక్ష్మ కాదు సంధ్య కట్టుకోవడానికి బట్టలు పెట్టుకోవడానికి బొట్లు కప్పుకోవడానికి రగ్గులు ఇవన్నీ ఎందుకండి ఈ రాత్రి ఉండి పొద్దున వెళ్ళిపోవాళ్ళం మీరు ఇక్కడ బస్ చేయడానికి వచ్చారు నస్ పెట్టడానికి కాదు ఉన్నాయన్నీ తాగండి తినండి ఎంజాయ్ చేయండి నేను అరేంజ్ చేశాను అందులో స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తారు మీరేంటి సార్ లవర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు స్థలం ఇంకో స్థలాన్ని పుట్టించదు కానీ ప్రేమికులు 100 మంది ప్రేమికులను పుట్టించగలరు అలా ప్రేమ పెరిగి పెరిగి జగమంతా ప్రేమమయం కావాలనేదే నాకు అప్పుడు పెరిగేది ప్రేమ కాదు పాపులేషన్ అంటే ఏం లేదు ఎరా సునీలు ఇప్పుడే పంతులు గారిని కలిసేవరా 5వ తారీఖు మంచి ముహూర్తం ఉందంట మరి మీరు వచ్చేయగలరా బ్రహ్మాండంగా వచ్చేస్తారా మాకు ఇక్కడ బక్రగడ ఏంటి మీరు తిరుగుతుంటే సౌండ్ అవుతుంది ఏంటండి తెలీదు మమ్మల్ని ఎప్పుడు పంపిస్తున్నారు రేపు రేపు వస్తున్నావరా అక్కడికి వచ్చాక ఇంకా చాలా ఏర్పాట్లు చేయాలి పెళ్ళి అదిరిపోవాలి అదిరిపోద్దు నువ్వు వచ్చే ఎవరు పెళ్ళండి మా పెళ్ళే ఇక మీరు తిరగొచ్చండి సౌండ్ రాలేదండి అస్తమాను రాదు ఓహో 5వ తారీఖు మా పెళ్ళి విజయవాడ దుర్గమ్మ గుళ్ళో మీరిద్దరు రావాలి ఏ ఆ గుళ్ళోనే ఎందుకు చేసుకుంటున్నారు ఫస్ట్ మేము కలిసింది ఆ గుళ్ళోనే అందుకే అక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్నా సూపర్ అండి లోపల మీరు గుళ్ళం పెట్టుకుని బయట నేను తాళం వేసుకుంటాను తాళం ఎందుకయ్యా సేఫ్టీకి ఓకే తాళం ఏమండి నేను వేసుకుంటాను నా మీదే నమ్మకం లేదా లేదు షాక్ అవకరా గురుగారు ఫోన్ చేద్దామా లేట్ చేస్తారు ఎందుకు రేటు పెరుగుద్దండి వైన్ స్కాచ్ ఎన్నేళ్ళు చేస్తే అంత రేటు పెరుగుద్దిరా మనం ప్రేమికులు ఇక్కడ ఎంతసేపు ఉంచితే అక్కడ వాళ్ళ పల్స్ రేట్ అంత పెరుగుద్ది మనకు రేటు పలుకుద్ది నువ్వు నా పక్కనుంటే నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది నువ్వు వెళ్ళి వాళ్ళ రూమ్లో ఏం చేస్తారో చూసి తాళం వేసాం కదండి వాళ్ళు ఏం చేసుకుంటే మనకు ఎందుకు ప్రేమికులు టెర్రరిస్టులు కంటే ప్రమాదకరం అంత పెద్ద రౌడీలు కళ్ళు కప్పి చంపైపోయిన వాళ్ళు ఈ తాళం కప్పుతో ఆగిపోతారు అనుకోకు అది కదండి మనం చెప్పినాయా ఆ గవర్నమెంట్ చేసి